వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుగుబాటు చేయడం తప్ప వేరే మార్గం లేనందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. బీజేపీ వైసీపీలు కలిసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో కుట్ర రాజకీయాలను సాగనివ్వబోమన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని సీఎం ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లాలోని నవ సంకల్ప దీక్షలో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. నేను ఈరోజు చేసేది నవ నిర్మాణ దీక్ష పెట్టాను. 7 రోజులు మీరు చేసేది మీకోసం, మీ కుటుంబం కోసం మీరు చేస్తే, నేను చేసేది మీ అందరి కోసం, సమాజం కోసం నేను చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. బీజేపీ పార్టీ మనకు మోసం చేశారు, నిలువున మనల్ని అన్యాయం దోపిడీ చేశారు, అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసింది, అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు బీజేపీ మనకు అన్యాయం చేస్తా ఉంది, వీళ్ళకు కూడా అడ్రస్ కూడా ఉండదు. కానీ మధ్యలో ఇంకో పార్టీని అడ్డం పెట్టుకున్నారు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేసినా, అన్యాయం చేసిన వాళ్ళతో ఎవరు కలిసినా, ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసినా చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. దేనికోసం పొత్తు పెట్టుకున్నామంటే రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం. కొన్ని ఓట్లు తగ్గినా ఆ రోజు మనం ఆలోచించింది, మనం చాలా అన్యాయం జరిగింది, ఆదాయం లేదు, రాజధాని లేదు, అన్ని సమస్యలే ఉన్నాయి. అలాంటి సమస్యలో కేంద్రం మనకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకుంటే మనం కానీ బాగా బాగుపడితే గుజరాత్ కంటే ముందుకెళ్ళిపోతామని, లేకపోతే మనం బాగా మీరందరూ కూడా బాగుపడితే శాశ్వతంగా నాకు ఓట్లేస్తారనే ఉద్దేశంతోనే ఒక కుట్ర కుతంత్రానికి శ్రీకారం చుట్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు.